ఈ రోజు నా మిత్రుడు ఒకడు నాకు ఒక వాట్సాప్ పోస్ట్ పెట్టాడు. దాంట్లో నేను చూసా ఈయన జగన్మోహన్ గారి భార్య భారతిరెడ్డి గారు నడిపించే సాక్షి పేపర్ ఆర్టికల్. నేనేదో దళితుల్ని అవమానించామని రాశారు, నేనేదో దళితుల పైన అసభ్యంగా మాట్లాడాను నిన్నని రాశారు. అరే 10 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని అబద్ధాలు రాస్తున్నారా ఈ లోకేష్ పైన? 10 సంవత్సరాల నుంచి నన్ను కించపరిచే విధంగా మీరు రాస్తున్నారు. ఈ సభాముఖంగా భారతిరెడ్డి గారికి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియో మీరు బయట పెట్టండి, లేదంటే డేట్ మారే లోపల దళితులకి క్షమాపణ చెప్పండి. ఈ సభాముఖంగా ఆమెకి నేను సవాల్ ఇస్తున్నా. నీతి నిజాయితీగా బతికే కుటుంబం, ఏనాడు ఎవరిని అవమానించిన కుటుంబం. మా తాతగారు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి మా తండ్రి గారు బాబు గారు వరకు మీ లోకేష్ ఏనాడు ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలా. అందుకే ఈ రోజు ఆ సాక్షి పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతిరెడ్డి గారికి ఏకంగా నేను సవాల్ ఇస్తున్నా. నిజంగానే బాధ కలుగుతుంది. దళితుల్ని చంపేది మీరు, సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసేది మీరు. ఏకంగా ఆ వ్యక్తి అనంతబాబు అనే వ్యక్తిని ఇప్పటికీ ఎమ్మెల్సీగా తీయని మీరు నా గురించి మాట్లాడతారా? దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ స్వీకరించండి, లేదంటే క్షమాపణ చెప్పండి. ఈ సభాముఖం వాళ్ళు సవాల్ ఇస్తున్నాం.